तूर्पु गोदावरी जिला मंडपेट नियोजकवर्गम कपिलेश्वरपुर मंडलम वाकतिप्प नागुलचेरुवु नल्लूरु तदितर ग्रामालो करोना वायरस दृष्ट्या ग्राम पंचायतीलु पारिशुद्ध्यंपै तीसुकुन्न जाग्रत्तलपै आया ग्रामाल पंचायतील सिब्बंदितो मरियु सचिवालय सिब्बंदितो एम्मेल्ये वेगुल्ल जोगेश्वरराव समीक्षा समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగృతగా ఉండాలని మన ఇల్లు మనకు సురక్షితమని దయచేసి ఎవరూ కూడా అనవసరంగా ఇల్లు వదిలి బయటకు రావద్దని కోరారు। ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు। సోడియం హైపోక్లోరైడ్ ను స్ప్రే చేస్తున్నారా లేదా అని అధికారులను ఆరాతిసారు। సోడియం హైపోక్లోరైడ్ ను ప్రతి 5 రోజులకు ఒకసారి తప్పకుండా గ్రామమంతా స్ప్రే చేయించాలని అధికారులను ఆదేశించారు। అందరికి రేషన్ మరియు ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చారని అడిగి తెలుసుకున్నారు। 7వ తారీఖున జిల్లా కార్యకర్ ఆధ్వర్యంలో వేరే మీటింగ్ కూడా జరిగిందండి। ఇన్చార్జ్ మినిస్టర్ అధ్యక్షతన ఆ మీటింగ్ కి ఇన్చార్జ్ మినిస్టర్ గారు మొగ్గు వెంకటరామ గారు తర్వాత మన వ్యాపార మంత్రి కనబాబు గారు వచ్చారు, మంత్రులు ఇద్దరు వచ్చారు, ఎంపీ గారు మొగ్గు గేత్కర్ వచ్చారు, ఎమ్మెల్యేల్లో తెలుగుదేశం తరపునేమో రాజప్ప గారు నేను, వైఎస్ఆర్ తరపున రాంతపురం ఎమ్మెల్యే వేణు గారు తర్వాత ముమ్మడివరం సతీష్ గారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారకపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 5 ఎమ్మెల్యేలు వెళ్ళాం। కానీ మిగిలిన డిపార్ట్మెంట్ రకరకాల ఉన్నారు అనుకోండి, అందులో ఇదే విషయాన్ని ఐదుగురు అడిగారు ఎమ్మెల్యే ఐదుగురులో। ఏంటంటే ఇప్పుడు ఉద్యోగాలు ఏమో అక్కడ అదే ఏదో పని మీద అక్కడికి వెళ్ళిపోయారు ఉపాధికి, అది ఏమీ లేని వాళ్ళు కాబట్టి ఉపాధి కోసం వెళ్ళారు, ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా మరి అంటే దానికి ఏం చెప్పారండి మంత్రి గారు, వాళ్ళ పిల్లల్లో మైనార్టీ తీరిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇమ్మన్నారు। ఇప్పుడు వంక గీత గారు ఎంపీ గారు ఆవిడేముందంటే ఆవిడ పైన ఉన్న స్టేజ్ మీద కూర్చొని ఆవిడ గట్టి పొడవ చేసింది మా కన్నా గట్టిగా ఏమనంటే మరి వెళ్తే మాకు ఇబ్బంది కదా వాళ్ళకి ఇవ్వకపోతే ఎలాగని సీఎం గారు ఒప్పుకోలేదు, ఈ డబ్బులు ఎవరెట్టుకెళ్తారో